ఆర్పల్ తో ఉన్నటువంటి రెండు కూడా ఆర్పల్లేసి ఎర్రగట్టె ప్రాంతం దగ్గర మూడిగుల పక్కలోన తంగదోని రాసులను. నమస్కారం అండి. ఇప్పుడు మీకు చూపించబోయే కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రగట్టె ప్రాంతం చివర ఇంకా పక్కన పల్లెలో ఉన్నటువంటి కిలారి పాలపల్ల దుళ్ళైతేనేమి ఇంకా మీకు సీమ దుళ్ళైతేనేమి ఇంకా రాబోయే రోజుల్లో కూడా చేయిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి కిలారి ప్రేమికులు ఈ దూళ్ళను అయితే మనకు మార్కెట్లో అయితే 30,000 నుంచి జత 20, 30, 40, 50, 60, 70, 80,000 దాకా అయితే పడతాయి. మరి మీకు అంతకంటే ఇంకా మంచిగా ఆ దూళ్ళు సరసంతో కావాలంటే 100,000 నుంచి 150,000 లోపల ఇంకా మీకు కుదిరితే ఇంకొంచెం ఎక్కువ కావాలంటే 2 లక్షల లోపల దాకైతే పడతారు. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టుంటే అక్కడ ఉన్నటువంటి దూళ్ళను అయితే మీకు చూపిస్తాను. ఇంకా చూడడానికి చాలా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఏం నచ్చినా కూడా మనము నెక్స్ట్ మార్కెట్కి కానీ చూడడానికి అయితే వెళ్తాం. మరొక రైతులు కూడా చాలామంది అయితే ఇప్పుడు వచ్చినటువంటి దాదాపుగా 5-6 జతల దాకా అయితే తీసుకురావడం జరిగింది. ఇంకొకటి ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు మన బాడీకి కూడా కిరాయి తక్కువ పడాలంటే ఇద్దరు కమాండ్ అయ్యి వచ్చి ఓ 2 జతలు తీసుకొస్తే కిరాయి కూడా వాళ్ళకు ఆఫ్ ఆఫ్ చొప్పున చాలా తక్కువ పడతాయి. అందుకోసం ఎవరైనా రాదలుచుకోరు. సోలోగా ఒకరే వస్తే వాళ్ళకు ఖర్చు అవుతుంది. అందుకోసం ఇద్దరు వస్తే వాళ్ళకు చెరవ సగం పడినట్లు ఇది కిరాయి పడుతుంది. కాలేశం ఎందుకు ఇంకా కాదలుచుకున్న వాళ్ళు దూళ్ళైతే కదా ఇంకా ఎద్దులు కూడా ఉన్నాయి. చూశారు కదా ఇలాంటి మంచి మంచి రైతు వీడియోలు వస్తాయి. ఖచ్చితంగా రైతు గెలవాలి, రైతు నిలబడాలని దేంతో ముందుకెళ్తాం. మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా పక్కన ఎర్ర బటన్ ని బెల్ ఐకాన్ ఆల్ అని నొక్కోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు ఎర్ర బటన్ నొక్కున్నట్లు చాలా మంది చూస్తున్నారు. ఎక్కువ బటన్ అలా కొట్టడం వల్ల 4 రైతులకు ఇంకా ముందుకెళ్ళిపోతారు. అదే విధంగా ఇలా మంచి మంచి వీడియోస్ కావాలంటే కూడా మా ఛానల్ వాట్సాప్ లింక్ ఉందండి. కింద వాట్సాప్ లింక్ ఇస్తాను, ఆ లింక్ లో జాయిన్ అయ్యండి. ప్రతి ఒక్క విషయం మీరు నాతో షేర్ చేసుకోవచ్చు, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఏమైనా సంబరాలు అలాంటివి ఏమైనా కార్యక్రమాలు ఉన్నా నా యొక్క నెంబర్ వాట్సాప్ లింక్ జాయిన్ అయిపోతే దొరుకుతుంది. ఇంకా ఆలోచనందుకు ముందుకెళ్ళిపోదాం. సరే కర్ణాటక ప్రాంతంలో వ్యాపారికులు వంటివి ఇది రెండు పళ్ళు వేసి ఇంకా 8 దినాలు అయిందంటే కొడేదని అంటే అది ఏం రేట్ అది నామ వేసాయి పెద్దోళ్ళకి అందమే గారు నంబర్ కొడుతుంది పోనే చేరలేరు రోడ్కి పడతాం తన దూడలు కూడా బాగానే ఉంది. ఇది హైట్ అంటవా 100, 2, 3 ముళ్ళకి ఇంకా నువ్వు తక్కువ వస్తుంది. పళ్ళు ఎన్ని పళ్ళతో ఉందో అయితే తెలుసుకుందాం. నమస్కారం. నేమే సార్? కిరాప్ప పద్మనకురి. ఎల్లి లొకేషన్ ఇది? ఊరు ఏదో అరుగేరి. అరుగేరి దూడు మాత్రం హైలైట్. కానీ కొద్ది కాల భాగంలో చూసుకో. అట్లా కాళ్ళు అంటే తక్కువ కానీ దూడ మంచిగా నాణ్యత ఉంది. సాధు జోడే రేటు కూడా అడుగుదాం. కర్ణాటక తుప్పుడు వస్తుంది తింది ఊరిని అయ్యా ఏమిది దుబారే.
ఇది ఒక పల్ల అది పల్ల వేస్తుంది ఏ ఇర్తాది అది ఇంకెంగ పడుతుంది సాదా ఇంకా పల్లె వేసలేదు దూడలు జమకండ్ పక్కల కర్ణాటక దూడలు అయితే చాలా సరసంగా ఉన్నాయి బాప్ దా 170,000 170,000 170,000 170,000 దూడలు మాత్రం నమస్కార యజమాని ఇల్లు నోడప్ప అదేనా ఇర్తదా ఇరపరేదైతే ఇది ఇర్తదా కై అయితదని కేతన ఏ బా మంచిగుండే మరొక రైతులు ఎవరికైనా ఆదర్శంగా నిలుస్తుంది ఇది ప్రసన్న కర్ణాటక ప్రాంతంలో మరి వాళ్ళ పల్లెవాసుల దగ్గరికి రావడం జరిగింది ఈ అమ్మ అంత తిమ్మటలాడుతుంది ఇది అదే యజమాన్ యార యజమాన్ నీవారు అవును బర్ స్వల్ప బర్ అండి ఫోటో తాగుతుంది హలో ఎరడల్లి ఓకే యాద ఊరు అది హీరపుర హీరపడసలి ఓకే తాలూక జమకండ్ తాలూక్ బెల్గాం డిస్టిక్ బాగల్కోట్ డిస్టిక్ ఓకే రైట్ అదే చూడు ఏదో కర్ణాటక ప్రాంతంలో మరి ఇదైతే ముర్రలతో ఉన్నటువంటి ఏ సల్ అయితే హల్ల ఆరల్లి ఇదా ఇది ఎరడల్లి ఆరల్లి ఎరడల్లి ఇది గుత్తదా అబ్బా ఎల్లిద్ది నీ యజమాని అప్ప వెళ్ళి ఏం రేట్ కొడతానంత ಹೌದಾ ಇದು ಚೆನ್ನಾಗಿದೆ ಇದಾ ಪ್ರಸನ್ನಕ್ಕೆ ಇದನ್ನ ಇದು ಸಾಧು ಅಂತ ಇದು ಉನ್ನಟ್ವಂತಿ ಇದೈತೆ ಕೊಂಚಂ ಡೀಕ್ ಉಂಟದ ಅಂತ ಚೆಪ್ಪನ ಜರಿಗಿದೆ ಕರ್ನಾಟಕ ಪ್ರಾಂತಂಲೋ ಮರಿ ಕಾವಲಂತ ಮರಿ ಮರೊಕ ವೀಲಂತ ಡೀಟೇಲ್ ತಿಸ್ಕೊಳ್ಳೋ ಪ್ರಯತ್ನಿಸ್ತಾನು ಇದು ಆರಲ್ಲ ಇದು ಕಡ ನಾ ರೆಂಡಲ್ಲ ಎರಡಲ್ಲ ಇದು ನಾಲ್ಕು ಒಳ್ಳೆ ಏಸಿಂಟದ ನಾ ಡೌಟ್ ಇದಕ್ಕೊಂದು ದೀಡ್ ಲಕ್ಷ ಆಯ್ತು ಜೋಡಿ అది స్వల్ప నిదాన ఇది ఇతనే కర్ణాటక ప్రాంతంలో చూడడానికి అయితే రావడం జరిగింది మేము రెండు పల్లెస్ ఉన్నటువంటి దూడలు మంచి ఎలా ఉంటుందా వీటి పనితనము బాగుంటుంది అంతే అంటారా
చిన్న దూడలు బాగున్నాయి సైజులు కూడా కాలు భాగం చూసుకోవచ్చు ఇలా కర్ణాటకనే ఇష్ట సైజు ఏం రేటు అవుతుంది అబ్బా యజమాని అరవత్తిందా ఎప్పత్త ఓకే 60,000 నుంచి ఎప్పత్తిందా వీళ్ళు కర్ణాటకలో ఈ జోడి ఇష్టిందా ఓకే నిమ్మ హెసరు యజమాని సిద్ధప్ప సిద్ధప్ప అలవాటు